నమస్కారం గురుగారు ఓం అరుణాచలేశ్వరాయ ఈసారి వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి ఓకే ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురుగారు మరి గురు పౌర్ణమి విశిష్టత ఏమిటి ఈసారి వచ్చే గురు పౌర్ణమి ఏమైనా స్పెషల్ అంటే సోమవారం వస్తుంది కదా పౌర్ణమి అంటేనే స్పెషల్ ఎప్పుడు గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చినా గురు పౌర్ణమి రోజు నాడే వస్తుంది ప్రత్యేకమైన స్పెషల్ అనేటువంటిది ఏమి ఉండదమ్మా కాకపోతే మనం చేసేటువంటివి కొన్ని కొన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే కొన్ని కొన్ని అనాలోచితంగా చేస్తూ ఉంటాం దానివల్ల ఇబ్బందులు ఉంటాం మనం చేసేవో మనకు తెలియదు కానీ మనం చేస్తున్నప్పటికీ కూడా మన ఇబ్బందులు పాలుతున్నట్టు మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం ఇప్పుడు ఇందులో మనకు చెప్పబడింది నమామి సద్గురు నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం శిరసాయోగపీఠస్థం పీఠస్థం ముక్తి కామ్యార్థ సిద్ధయ్య అని చెప్పబడింది అంటే ఆ రోజు నాడు మనం ఎవరికి ఆరాధన చేయాలి ఎవరికి అర్చన చేయాలి జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మకు అర్చన చేయాలి వ్యాస భగవానుడికి అర్చన చేయాలి ఇదొక విధానం దత్తాత్రేయుడికి అర్చన చేయాలి ఇక ఇవన్నీ కాదు మనకు చదువు చెప్పిన గురువు మన జీవితాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి గురువు గారు ఆ గురువుగారు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చక్కగా పాదపూజ చేసుకొని చేయాలి ఒక్కసారి మనం గురువు ఒక మనిషిని అన్నాము అని అంటే ఈయన కాదు ఇంకొక మనిషిని మళ్ళీ పిలుస్తా అంటానికి అర్హత లేదు తల్లిని మార్చగలం తండ్రిని మార్చగలం అండి తల్లిని కూడా మార్చలేం కదా ఎలా మార్చగదా ఎవరినైనా అమ్మాని పిలుస్తాం అందరినీ నాన్నని పిలవలేం కదా తల్లిని మార్చగలము అని అంటే అమ్మాని ఎవరినైనా పిలుస్తా అందరినీ నాన్న పిలవలేం కదా అది నేను చెప్పింది అలా ఎప్పుడైతే ఒక మనిషిని మనం గురువు గారు అని చెప్పి ఈయనకన్నా ఆయన ఇంకా బాగా చెప్తున్నాడు ఆయన దగ్గర ఇంకా విశేషంగా ఇది ఉంది అలా అట్లా కనుక మళ్ళీ ఈయన కాదు ఆయన అనుకుంటూ వెళ్తే తండ్రిని మర్చినట్టే ఇంకా ఆ దోషం అనేటువంటి అనువంశికంగా అది దానికి ప్రాయశ్చిత్తాలు కూడా ఉండవు అమ్మ ప్రాయశ్చిత్తం నేను దోషం ఏదైనా ఉంది అని అంటే ఇవాళ నాకు మీరు గురువు గారు అనుకుంటూ మీరు పిలుస్తే నేను అందుబాటులో లేనను ఇంకోటి 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 అనుకుంటూ ఈయనక ఆయన బాగా చెప్తున్నాడను మార్చేసి వెళ్ళిపో అలాంటి వాళ్ళు ఉన్నాం గురువు గారు ఓకే మాకు పది మంది గురువులు వస్తూ ఉంటారు సో అందరితో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు అందరినీ గురువు గారు సంబంధించి ప్రొఫెషనల్ వేరమ్మా అయితే ప్రొఫెషనల్ గా ఇలా వేరే ఇలానే అందరూ కూడా పాపం వ్యూస్ అందరూ కూడా గురువు గారు అని అనుకుంటూ ఉంటారు మీ ప్రొఫెషనల్ రచ్చే మీరు పది మందిని పిలవాలి అది వేరు కానీ ఒక మనిషి గురువు గారు నా జాతకం చెప్పండి నా కుటుంబం ఇలా ఉంది అన్నప్పుడు ఆయనకి ఏదైనా చేస్తాం అన్నప్పుడు అంటే ఒక మనిషి మనం గురువుగా భావించాం అన్న తర్వాత అంటే ఇప్పుడు తల్లి నిజం తండ్రి నమ్మకం ఆ తల్లి ఎవరిని తండ్రిగా పరిచయం చేస్తే వా అతన్నే ఈ పిల్లవాడు నాన్న పిలుస్తాడు అలానే నువ్వు ఎవరినైతే కనుక ఒక దృష్టితో గురువు గారిని పిలిచావో బతు వాడు బ్రతుకున్నంతకాలం అంటే గురువే కావచ్చు ఆయన కావచ్చు బ్రతంతకాలం అతన్ని నీకు గురువు కావాలి ఇలా కాదు ఇంతకన్నా ఆయన చాలా బ్రహ్మాండంగా ఏదో చెప్పాడు ఈ దగ్గర నా దగ్గర చాలా విశేషంగా ఏవో ఉన్నాయి ఇంత పెద్ద మెదలు మేడలు భవనాలు ఉన్నాయి కాబట్టి ఆయన గురుగారిని పిలుద్దామంటే నీ తండ్రిని మార్చినట్టు నీకు ఆ దోషం అనేటువంటిది ఒకళ్ళతోనే ఒక జాతకం ఉండాలి ఒక విధానం రెండు ఈ మధ్యన గురు సిగరెట్ ఉందా గురు టీ సినిమా ఏదైనా సరే అండి ఇప్పుడు నేను మాట్లాడితే మహాపాపాలు వస్తాయి చాలా మందికి నచ్చితే అవ్వదు మన యొక్క దక్షిణ భారతదేశంలో తెలుగు వాళ్ళు మినహాయిస్తే అందరూ కూడా ఒక విధానాన్ని తిరస్కరించారు కానీ అటువంటి మనం తిరస్కరించాం మనకు నచ్చితే ఆది అనే సినిమాలు అంటే సినిమాల్లో మనం మంచి గ్రహించట్ల చెడు తీసుకొస్తున్నాం కొన్ని కొన్ని అంటే ప్రదాన్ని ఎంతవరకు వినాశనం చేసి అంతవరకు మనం వినాశనం చేస్తున్నావు గురు అక్కి పెట్టిందా గురు సిగరెట్టి గురువు చూడ ఏంటి గురు చూడవు ఆ గురువు అనే పదానికి నువ్వు ఎంత మచ్చ తీసుకొని వస్తున్నావు ఎప్పుడైతే నువ్వు గురువుగారు అనేటువంటి పదాన్ని వేరే చోట ఇంకొక రకంగా ఉచ్చరించావా అక్కడికి నీకు పట్టుకున్న ప్రారంభ అన్నీ ఇన్ని కాదు ఎందుకు అవన్నీ కూడా సినిమాల ప్రభావం ఎంతవరకు వాళ్ళు తీస్తున్నారు చూపిస్తున్నారు చూస్తున్నారు సంపాదించుకుంటారు బాగున్నారు నీ బ్రతుకు నాశనం అవుతుంది అవన్నీ చూసి నేర్చుకోవటం వలన ఇంకా గురు పౌర్ణమి వస్తుంది గురు పరంపర ఉంది అది కాదు నీకు ఎవరైతే చదువు చెప్పారు అయితే నీ ఇంటి పురోహితులుగా ఉన్న గురువుగారు ఉంటారు వాళ్ళ వారి దగ్గరికి వెళ్ళి పాదపూజ చేసుకో నమస్కారం చేసుకో ఆశీర్వచనం తీసుకో ఇంటికి వచ్చి బంధుమిత్రాలతో భోజనం అది సుఖవంతమైంది మంచిది అంతేగాని ఇంతకు మించి నేనేదో చేస్తాను గురు పౌర్ణమి రోజు నాడు ఏం చేస్తారో మనకు తెలియగడుగుతాను ఈ పౌర్ణమిది చేండు ఆ పౌర్ణమిది ఈ గురు పూర్ణమి ఏది విశేషం కాదు కాకపోతే సోమవారంతో కూడా వచ్చింది కాబట్టి నాకు ఒక శ్లోకం చెప్పాను నమామి సద్గురుం శాంతం అంటే గురువు ఒక్కటే గుర్తుపెట్టుకోండి అంటే ఎంతటి శక్తి ఉంటుంది గురువు అనేటువంటి వ్యక్తి వ్యధవైనా కావచ్చు ఏదైనా కావచ్చు నిన్ను పరీక్షించడం కోసం అతను నిన్ను వేధవ వేషాలైనా వేయచ్చు నువ్వు గురువుగారుని పిలిస్తే నాలాంటి వాడు ఉంటాడు గురువుగారుని పిలిస్తే ఇది కొంతకాలం నీ అవసరం కోసం గురువుగారుగా నన్ను భావించావా జీవితకాలం నువ్వు నాతో ఉంటావు అని చెప్పి వందరకాలుగా పరీక్షిస్తా ఆ పరీక్షకి నువ్వు తట్టుకోగలిగావా లేదా అని చూస్తా ఆహా తట్టుకోలేదు అనవసరం అంటే తాత్కాలికం ఏది మనకు దీర్ఘకాలికం కావాలి అక్కడ ఏం చెప్పారు శివుణ్ణి కనుక నువ్వు కోపం వచ్చి తంతే శివుడు శపిస్తే నువ్వు నమ్మిని గురువుగారి దగ్గరికి వెళ్తే శాప విమోచనం చేస్తాడు అదే శాపం తగిలితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఏకమైన ఏమైనా ఒక స్టోరీ ఉందా గురువు గారు చిన్న కథ ఏమన్నా చెప్పా అయ్యో ఉందమ్మా లేదు అనేటువంటి వాటి అబద్ధం లాస్ట్ కూడా కొన్ని కొన్ని చెప్పుకున్నాం గురువు అనేటువంటి వ్యక్తి కైలాసానికి వెళ్తే శివుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు వనుక్కుంటూ మా అమ్మో వస్తున్నాడని చెప్పి ఎందువల్లంటే అంతమంది చేత గురువుగారిని పిలిపి పిలిపించుకుంటున్నాడు అందులో అవతల వ్యక్తి సామాన్యుడు కాదు మహా మేధావి అతను ఎవరిని గురుగారిని పిలవడు ఆ వ్యక్తి గురుగారిని పిలిచే నాయనో ఈయన ఇంత ఇంకా ఇంత పెద్ద మనిషో కానీ చూడటానికి ఎలా ఉన్నాడు పిచ్చోడులాగా ఉంటాడు ఈ చేతిలో చుట్ట పట్టుకొని తాగడు చుట్ట పట్టుకుంటాడు ఈ చేతిలో గంజాయి పట్టుకుంటాడు ఏంట అంటాడు ఈ రెండు నువ్వు చూస్తున్నావా ఆ మనిషిలో గురుతత్వాన్ని చూస్తున్నావా అది గురువుగారి పరీక్ష ఉంటుంది అన్నిట్లకి ఓర్చుకున్నాడు శివుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు శివుడు ఎందుకు వస్తాడు ఎందుకు పరిగెత్తుకుంటూ పిచ్చోడా పని లేక అంటే గురు భక్తి ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరమేశ్వరుడు ప్రతి క్షణము కూడా ఏదన్నా కోపం ఏదన్నా కనుక నీవు నువ్వు అడిగింది నేను చేయకపోతే నీ గురువుగారు నన్ను శపిస్తాడేమో నన్ను అంటాడేమో ఏమయ్యా నా మీదకి వస్తాడేమో ఆ ట్రైమ్లో శివుడు గురువుగారునే ఉన్నా గురుగారు తగలదు ఎందువలన అక్కడ ఆంజనేయ స్వామి వారి ఆంజనేయ స్వామి రావు వారు యుద్ధం చేస్తున్నారు ఎంతసేపటికి గ్రౌండ్ కెలవట్లా ఎందుకని ఆంజనేయ స్వామి వారిని చెప్తున్నారు రామ్ రామ్ యుద్ధం చేస్తున్నాడు రామబానం కూడా ఆంజనేయ స్వామి యుద్ధం చేయట్లేదు ఎందువలన ఆ భక్తి ఆ భక్తి అనేటువంటిది అక్కడ ఉన్నప్పుడు ఏ శక్తి ఏమి చేయలేదు భక్తి ప్రేమ లేకపోతే శక్తితో పనిలేదు ప్రతి ఏదైనా చేసేస్తుంది ఆ భక్తి ప్రేమ అనేటువంటిది నువ్వు ఆ గురుగారి మీద నువ్వు ఎంత చూపించావు ఇన్ని రకాలు నేను శిక్షణకు గురి చేశాడు అన్నిట్లోనే చూస్తాడు దీనికి ఒక గురువుగారు దగ్గర చదువుకోవడానికి వెళ్తాడమ్మా ఒక పిల్లాడు చదువు చెప్పరు అన్నం పెట్టరు రోజు వీళ్ళందరూ తినేసిన తర్వాత గీకి గీకి పెడుతూ ఉంటారు ఆకలి వేస్తూ ఉంటుంది వాడికి మంచిని దగ్గర పోరా అంటాడు తాగుతుంటారు ఒకరోజు ఆవుల్ని మేపడానికి తీసుకెళ్తారు మేపడానికి తీసుకెళ్తే ఆకలి వేస్తుంది బాగా ఆకలిస్తే ఆవు పాలు తాగుతాడు ఎరా ఏంట్రా అనగానే కడుపునందు గురిగారు ఏం చేసి ఆవు పాలు తగ్గు ఓరిని మొహం మండ ఆవు పాలు తాగడం తాగడంరా నువ్వు పాలు తాగితే నా గుడికే ఏమవుతుందిరా నా గుడికి వెళ్ళకుండా నువ్వు తాగడం ఎంటరా అంటారు రేపంచి తాగని గురిగారు అంటారు సరే అంటారు మళ్ళీ మరణాడు ఏం చేశావురా ఆవు పాలు తాగు దూడ పాలు తాగు తింటే నొరగ వచ్చిందండి దూడకి ఆ నొరగ తిని నేను బ్రతికాను ఓరు వెధవా ఆ నురగ ఉండాలరా ఆ నొరగ ఉంటే నా పిల్లవాడికి ఉపయోగించేదిరా అంటారు సరే గురుగారు మూడో రోజు తిండు నాలుగో రోజు తిండు ఐదో రోజు శోషించి కింద పడిపోతాడు శోషించి కింద పడిపోతాడు ఆరో రోజు బావిలో పడతాడు వెళ్ళి బావిలో పడితే పార్వతి పరమేశ్వరుడు వస్తారు వచ్చి ఎరా పిల్లవాడా నీకు ఎందుకురా ఆయన మూర్ఖుడు ఆయన వల్ల ఇట్లా చాలామంది ఇబ్బందులు పడ్డారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకు తిండి అని అంటే చచ్చిపోయినా పర్లేదు నీ బాధ మరి ఎందుకు రక్షించమని అడుగుతున్నావు బావిలో పడ్డాడు కానీ రక్షించండి అడుగుతున్నాడు బావిలో పడతావు కంటికి గుచ్చుకున్నాయి కళ్ళు కనిపించట్లే పాపం అతనికి రక్షించండి అని అడుగుతున్నాడు మరి చచ్చిపోయినా అని అంటున్నావు రక్షించండి అని ఎందుకు అంటున్నావు ఆ గురువుగారి యొక్క ఆవుని తీసుకుని నేను ఇక్కడికి వచ్చాను నేను ఇందులో పడ్డా టయానికి ఇంటికి తీసుకెళ్ళకపోతే ఆవుదోడికి పాలుండవు గురుగారు పిల్లవాడికి పాలుండవు గురుగారు నన్ను ఎవరి అంటారేమో ఇప్పుడు నేను గురుగారు చెప్పిన మరి నేను చేయలేదు ఆ దోషం నాకు వస్తుంది ఆ దోషం నాకు వద్దు గురుగారు సేవే నాకు ముఖ్యం నేను తీసుకెళ్ళాలి అందుకని నన్ను రక్షించమని అడుగుతున్నాను కానీ దానికి శివుడు సంతోషించి అలా కళ్ళేస్తాడండి అంటే గురువు గారి యొక్క పరీక్షలు అంత దారుణంగా ఉంటాయి నువ్వు నిజంగా నమ్మి ఉంటే నీకు ఏది కూడా అనిపించదు భగవంతుడు ప్రత్యక్షణం కాపాడుతూనే ఉంటాడు ప్రహ్లాదుని కాపాడలేదండి భగవంతుడు అలా కాపాడతాడు లేదనుకోండి నువ్వు నటించావు అనుకోండి భగవంతుడు అంతకన్నా ఎక్కువ నటిస్తాడు అందుకని గురు పౌర్ణమి రోజు నాడు గురు పూజ చాలా ముఖ్యం గురు పూజ ముఖ్యం శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు వ్యాస మహర్షి ఇలా ఉన్నారు చాలామంది సాయిబాబాకి పూజిస్తూ ఉంటారు సాయిబాబాని పూజించవద్దని నేను చెప్పన్నాయి ఆయన కూడా సమస్త సద్గురు చేసుకుంటూ ఉంటారు కాకపోతే నేను సాయిబాబాకి విరోధిని కాదు అందులో సందేహమే లేదు ఆయనకి చేసుకునే విధానం వేరే ఉంది కాకపోతే ఏంటంటే నువ్వు సాయిబాబాకి చేసే ముందు నీ గురువు గారికి చేస్తే ఇప్పుడు గురు పౌర్ణిమ వచ్చిందంటే సాయిబాబా ఆలయాలు మొత్తం కూడా కిటకెట్టలు ఆడతాయి నాకు అదే అనిపిస్తుంది అజ్ఞానంలో ముందుకు పోతున్నారని చెప్పి అదేంటండి బాబా బాబాకి చేయడం అజ్ఞానమా బాబాకి చేయడం అజ్ఞానం అన్న ఇంట్లో ఆది నీ తల్లిదండ్రి నీకు ఆదిగురు తల్లిదండ్రి వాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకొని నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగు కానీ ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా వెళ్ళ మొహాలు కూడా చూడరు చూసారా బాబాగారి దగ్గరికి వెళ్ళి చేసి ఉపయోగం ఏంటి ఆయన ఏమన్నాడు తల్లిదండ్రికి సేవ చేయి నాకు చేసినట్టుగా నేను భావిస్తా అన్నాడు వాళ్ళని వదిలేసి నాకు చేస్తే ఉపయోగం లేదన్నాడు మనం ఏం చేస్తున్నాం మామూలు రోజుల్లో ఎలా ఉన్నా గురు పూర్ణం వచ్చిందంటే ప్రత్యేకంగా అమ్మా ఆయన కుదరదమ్మా నెంగూలకి వెళ్ళమ్మా అని పేరుపోతున్నావు అటు ఉపయోగం ఏమి ఇందాంచి నేను చెప్పింది మొదటిసారిగా నీకు చదువు చెప్పిన గురువుగారు నీకు చదువు చెప్పిన గురుగారు అంటే ఆది గురువు తల్లిదండ్రి శ్రీకృష్ణ భగవానికి నమస్కారం చేసుకో నీ తల్లిదండ్రికి నమస్కారం చేసుకో వ్యాసాయ విష్ణురూపాయ ఈ ముగ్గురికి నమస్కారం చేసుకున్న తర్వాత నువ్వు వేదన చేసుకో ఈ ముగ్గురికి నమస్కారం చేసుకుని నువ్వు చేసుకున్నా ఇప్పుడు అందులో సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే అని ఉంది అంటే సాయి ఆయనే కృష్ణుడు ఆయన రాముడు ఆయనే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే అని చెప్పబడి ఉన్నది అందులో అంటే సాయి రాముడు కృష్ణుడు అందరూ ఆయనే ఇందులో చెప్పబడింది మనకు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు జగద్గురుగా కృష్ణుణ్ణి అంటే కృష్ణుడు సాయి అందరూ ఒకటే కాకపోతే ప్రధానంగా నువ్వు కృష్ణ భగవాను గురించి తర్వాత తల్లిదండ్రులకి చేయి గురువుకి చేయి తర్వాత నువ్వు ఎవరికైనా చేసుకో ప్రత్యక్షంగా చెప్పబడింది ఆ ఇవి ఇవన్నీ చేయకుండా నేను వేరేది చేస్తా అంటే బాబాగారికి కూడా కోపం వస్తుంది నవ్వటమే తెలియని పివి నరసింహారావు గారు నవ్వినట్టుగా మాట్లాడటమే తెలియనటువంటి రాఘవేంద్రరావు గారు పెద్దగా మాట్లాడినట్టుగా కోపమే రాని బాబా గారికి కూడా కోపం వస్తుంది మనంతే కదండి చాలా ప్రాస చాలా బాగుంది గురువు గారు నిజంగా నిజంగా మొత్తానికైతే గురు పౌర్ణమి మా కళ్ళ ముందు అలా కట్టినట్టు చూపించేశారు ఆ రోజుని ఇప్పుడే చూపించేశారు మాకు చాలా 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 సంతోషం గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం గురుగారు సో చూశారు కదా గురు పౌర్ణమి విశిష్టత గురించి గురుగారు ఎంత చక్కగా చెప్పారు కదా ఖచ్చితంగా తల్లిదండ్రులను ఇంట్లో పూజించుకుని వాళ్ళు అదృష్టవంతులు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా తల్లిదండ్రులకి చక్కగా పూజించుకుని తర్వాత ఆలయానికి వెళ్ళి మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు గురు పౌర్ణమి గురించి ఎంతో అద్భుతంగా వివరించారు మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా పోచంపల్లిలో గురువుగా నిర్వహిస్తున్నటువంటి ఆలయం ఆల్రెడీ ప్రారంభం మొదలైపోయింది అక్కడ లక్ష శివలింగాల్ని విశిష్టంగా ప్రతిష్ఠించాలనేది గురువుగారి సంకల్పం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలి ప్రతినిత్యం కూడా నమక చమకాలతో అద్భుతంగా అక్కడ సాగాలి అనేది గురువుగారి సం సంకల్పం మరి ఎవరెవరైతే అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టింప చేయాలనుకుంటున్నారో మీ స్తోమతను బట్టి ఎవరెవరైతే శివలింగాన్ని ప్రతిష్టింప చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో మనందరం కూడా పార్టిసిపేట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం